వెల్కమ్ బ్యాక్. ఎట్టకేలకు టీటీడీ బోర్డుకు ఏపీ సర్కార్ పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. అయితే ఇక రాజకీయ లెక్కలపై క్లారిటీ రావడంతో చైర్మన్ తో పాటు ఇతర సభ్యుల పేర్లు ఖరారైనట్లుగా సమాచారం. పాత పాలక మండలి పదవీ కాలం పూర్తయి ఏడాదైనా ఇప్పటికీ టీటీడీ బోర్డు ఏర్పడలేదు. వివిధ కారణాల వల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. అయితే టీడీపీతో బీజేపీ కటీఫైన నేపథ్యంలో బీజేపీ సభ్యులు లేకుండానే నూతన బోర్డును సీఎం చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం. టీటీడీ పాలక మండలి నియామకానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయినట్టు విశ్వసనీయ సమాచారం. బీజేపీతో టీడీపీ బంధం తెగిపోవడంతో బీజేపీ నేతలు లేకుండానే బోర్డు సభ్యుల పేర్లు దాదాపు ఖరారైపోయాయని సమాచారం. ఇక రేపోమాపో ప్రభుత్వం అధికారికంగా ప్రకటన కూడా చేయనున్నట్టు అధికార గణం అంటోంది. చదలవాడ సారథ్యంలోని ధర్మకర్తల మండలి పదవీకాలం ముగిసి ఏడాది కావస్తోంది. అయినా కొత్త పాలక మండలి ఏర్పాటు కాకపోవడంతో ఆ ప్రభావం టీటీడీ పరిపాలనా వ్యవహారాలపైన పడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. టీటీడీలో నూతన నిర్ణయాలు తీసుకునే ముందు పాలక మండలిలో క్షుణ్ణంగా చర్చించే అవకాశం లేకపోవడంతో అధికారులు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దాదాపు ఏడాదిగా టీటీడీ అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రయోగాలు బెడిసికొట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనికి తోడు అతి ముఖ్యమైన టీటీడీ బడ్జెట్ ఆమోదం తెలిపేందుకు కూడా బోర్డు లేకపోవడంతో ఆలస్యమవుతూ వస్తోంది. గతంలో టీటీడీ బోర్డు లేని సందర్భంలో సీనియర్ ఐఏఎస్ అధికారులతో స్పెసిఫైడ్ అథారిటీ నియమించింది ప్రభుత్వం. అయితే ఈసారి అటు పాలక మండలి కానీ ఇటు స్పెసిఫైడ్ అథారిటీ రెండూ లేకపోవడంతో బడ్జెట్ ప్రకటన సందిగ్ధంలో పడింది. బోర్డులో చోటు కోసం ఆశావహుల లిస్టు చాంతాడంత ఉంది. మరోవైపు చైర్మన్ ఎంపిక మరింత జటిలంగా మారింది. ఎంపీలకు ఎమ్మెల్యేలకు చైర్మన్ పదవి దక్కదని చంద్రబాబు గతంలోనే తేల్చడంతో రాయపాటి, మురళీమోహన్ లాంటి ఆశావహులు పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. అనంతరం మాజీ బోర్డు సభ్యులు కె రాఘవేంద్రరావు, పుట్టా సుధాకర్ యాదవ్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయని ఊహాగానాలొచ్చినా రాఘవేంద్రరావు మాత్రం తాను పోటీలో లేనని తేల్చేశారు. దీంతో పుట్టా సుధాకర్ యాదవ్ను టీటీడీ చైర్మన్గా ఖరారు చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆయనకు క్రిస్టియన్ మిషనరీలతో సాన్నిహిత్యం ఉందన్న కారణంగా మిత్రపక్షం బీజేపీ అభ్యంతరం తెలిపింది. దీంతో ఈ విషయాన్ని ఎటూ తేల్చలేక బోర్డు ప్రకటనను వాయిదా వేస్తూ వచ్చారు సీఎం చంద్రబాబు. అయితే విభజన హామీల అంశంలో బీజేపీతో మిత్రబంధం దాదాపు తెగిపోవడంతో ఆ పార్టీ సభ్యులు లేకుండానే బోర్డు ఖరారైనట్టు వినికిడి. గత ఎన్నికల్లో టీడీపీకి పవన్ మద్దతు తెలపడంతో దానికి కృతజ్ఞతగా జనసేన నేత హరిప్రసాద్కు పాలక మండలి సభ్యుడిగా అవకాశం దక్కింది. పవన్తో టీడీపీకి పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో ఈసారి కూడా జనసేన నుంచి ఒకరికి చోటు ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు బోర్డు నియామకం ఆలస్యమయ్యే కొద్దీ టీటీడీ వ్యవహారాలకు సమస్యలొస్తున్నాయి. ప్రతి ఏటా 2.5 వేల కోట్లకు పైబడిన టీటీడీ బడ్జెట్కు పాలక మండలి ఆమోదం తెలిపిన తర్వాతే అమలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈసారి పాలక మండలి తేలకపోవడంతో బడ్జెట్పై ఎలా ముందుకు వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారు టీటీడీ అధికారులు. ఎట్టకేలకు రాజకీయ అడ్డంకులు తొలగిపోయి నూతన బోర్డు నియామకం జరుగుతున్న నేపథ్యంలో 2.9 వేల కోట్ల భారీ టీటీడీ బడ్జెట్కు ఆమోదముద్ర లభించనున్నట్టు తెలుస్తోంది.